మొదలైన ప్రజాపాలన అప్లికేషన్ల డేటా ఎంట్రీ సెలవు రోజుల్లోనూ కొనసాగుతున్న ప్రక్రియ. సీతారామ ప్రాజెక్టుపై మంత్రుల రివ్యూ, పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశం. మూసి నీటిని శుద్ధి చేసి సాగుకు అందిస్తాం, పిలాయిపల్లి కాలువ పరిశీలించిన ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి. వికసిత భారత్తో కేంద్ర పథకాల ప్రచారం, మెజారిటీ సీట్లు గెలుస్తామన్న బీజేపీ ఎంపీ అరవింద్. భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం, మహాజాతరకు ముందే మొక్కుల చెల్లింపు. కేంద్రం తీసుకొచ్చిన హిట్ అండ్ రన్ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలన్నారు పెద్దపల్లి జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు సదయ్య. గోదావరి ఖని 3వ ఇక్లైన్ గని దగ్గర నుంచి నిరసన తెలిపారు లారీ డ్రైవర్స్. హిట్ అండ్ రన్ చట్టాన్ని తక్షణమే ఎత్తేయాలని డిమాండ్ చేశారు. సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్కి అందజేశారు లారీ యూనియన్ నాయకులు. కేంద్ర ప్రభుత్వం మా డ్రైవర్లపై ఏ చట్టాన్ని అయితే తీసుకొచ్చిందో ఆ చట్టాన్ని 7 లక్షల రూపాయల ఫైను, 10 సంవత్సరాల జైలు శిక్ష నా సామాన్య డ్రైవర్ల మీద ఏదైతే మోపిర్రో దాని మరుక్షణమే ఎత్తివేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. లేని పక్షాన మేము ఈ యొక్క సమ్మెని యథావిధిగా కొనసాగిస్తాం. ఎందుకనంటే ఎత్తివేసినమన్నారు చాటు మార్గాన కొన్ని యూనియన్లతో అమ్ముడుపోయి ఈరోజు కేంద్ర ప్రభుత్వం వారిని కొని రాత్రి నా డ్రైవర్ సోదరుల మీద ఈ యొక్క చట్టాన్ని తీసుకురావడం జరిగింది. రేపు ఉదయం 8 గంటల నుంచి 9 గంటల ప్రాంతంలో మేము ఒక ర్యాలీగా బయలుదేరి పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ఆఫీసులో 100 మంది డ్రైవర్లతోటి వినతి పత్రం ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దీనికి 3 చక్రాల బండి వాహనము నుంచి 36 చక్రాలు వాహనము కలిగిన ప్రతి డ్రైవరు దీనిలో ఒక సభ్యుడే ఈ స్ట్రైక్ లో పాల్గొంటారని ఆల్ డ్రైవర్ యూనియన్ పక్షాన నేను డిమాండ్ చేస్తా ఉన్నా. నల్గొండ మున్సిపాలిటీలో పాలిటిక్స్ హీట్ ఎక్కాయి. ప్రస్తుత బీఆర్ఎస్ చైర్మన్ మందిరి సాయిధిరెడ్డిపై అవిశ్వాస తీర్మానం పెట్టారు కౌన్సిలర్లు. రేపు కౌన్సిలింగ్ మీటింగ్ జరగనుంది. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరగనుంది. దీంతో కౌన్సిలర్లు పలువురిని క్యాంపుకు తరలించారు. వైస్ చైర్మన్ అబగోని రమేష్, బీఆర్ఎస్ మున్సిపల్ కౌన్సిలర్ అందరికీ నల్గొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి విప్ జారీ చేసినట్లు తెలుస్తోంది. దీనిపై మున్సిపల్ చైర్మన్ సాయిధిరెడ్డి కలెక్టర్కి కూడా ఫిర్యాదు చేశారు. విప్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి. అయితే తమకు ఎలాంటి విప్ జారీ చేయలేదని బీఆర్ఎస్ రెబల్ కౌన్సిలర్లు చెబుతున్నారు. మొత్తం 14 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఒక ఇండిపెండెంట్ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. హన్మకొండ జిల్లాలో ప్రజాపాలనలో దేవుడి పేరుతో దరఖాస్తు వచ్చింది. భీమదేవరపల్లి మండలం ముత్తారం గ్రామంలో శివుడి పేరుతో అభయహస్తానికి అప్లై చేశారు ఏనుగు వెంకట సురేందర్ రెడ్డి. దరఖాస్తుదారుడి పేరు శివుడిగా, భార్య పేరు పార్వతీదేవిగా, కుమారుల పేర్లు కుమారస్వామి, వినాయకుడిగా రాశారు. గృహలక్ష్మి, గృహజ్యోతితో పాటు ఇతర పథకాలకు అప్లికేషన్ పెట్టారు. దేవుడి పేరుతో దరఖాస్తు చేయటంపై గ్రామంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సిద్దిపేట జిల్లాలో కొమురవెల్లి మల్లన్న కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. తోటబావి ప్రాంతంలో ఏర్పాటు చేసిన కళ్యాణ మండపంలో వీరశైవాగమ శాస్త్రం ప్రకారం స్వామివారితో కేతలమ్మ, మేడాల దేవులతో వివాహం నిర్వహించారు. స్వామివారి కళ్యాణానికి ప్రభుత్వం తరపున దేవాదాయ మంత్రి కొండా సురేఖ పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. మల్లన్న స్వామివారి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగిందన్నారు కొండా సురేఖ. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారుల్ని ఆదేశించామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి పాల్గొన్నారు. కళ్యాణ ఉత్సవాన్ని చూసేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు.
కేంద్ర ప్రభుత్వ పథకాల్ని విస్తృతంగా ప్రచారం చేసేందుకే వికసిత్ భారత్ కార్యక్రమాన్ని రూపొందించామన్నారు ఎంపీ ధర్మపురి అరవింద్. కేంద్రం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్, ఆవాజ్ యోజన, ముద్రా లోన్స్ వంటి ఎన్నో పథకాలు పేదలకు ఎంతో మేలు చేస్తున్నాయన్నారు. కేంద్ర పథకాలకు అర్హులైన ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవాలని సూచించారు. గ్రామం ఇక్కడ మోడీకి గ్యారంటీకి గాడీ రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొని ఇక్కడ కేంద్ర ప్రభుత్వ మోడీ గారి ప్రభుత్వ స్కీమ్స్ అయితే గ్రామస్తులందరూ వివరించడం మంచి బ్రహ్మాండమైన స్పందన మొత్తం నిజామాబాద్ పార్లమెంట్ వ్యాప్తంగా ఉంది. ఈపాటికే సుమారు 40,000 అప్లికెంట్స్ మన పార్లమెంట్లో దాటినట్లు నాకు సమాచారం 2 రోజుల క్రితం వరకు. కాబట్టి ఇటువంటి అవకాశాన్ని వివిధ స్కీమ్స్లలో ఇల్లు కావచ్చు, ఆరోగ్య బీమా కావచ్చు, లైఫ్ ఇన్సూరెన్స్ కావచ్చు, ఉజ్వలా యోజన గ్యాస్ సిలిండర్లది కావచ్చు, గ్యాస్ కనెక్షన్లది, అన్ని రకాల స్కీమ్స్ నమోదు చేసుకోవాల్సిందిగా నేను గ్రామస్తులందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను. ఈ మోడీకి గ్యారంటీకి గాడి మీ గ్రామానికి వచ్చినప్పుడు దయచేసి సద్వినియోగం చేసుకోండి. ఓవైపు ఫార్మా కంపెనీల వ్యర్థాలు, మరోవైపు స్పాంజ్ ఐరన్ కంపెనీల విష వాయువులతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పలు గ్రామాల పరిస్థితి మరింత దారుణంగా తయారు కాబోతోంది. ఇప్పుడున్న కంపెనీల్ని మరింత విస్తరించేందుకు పలు కంపెనీల యాజమాన్యాలు రెడీ అవుతున్నాయి. ఆయా కంపెనీల విస్తరణను అడ్డుకునేలా స్థానికులు ఉద్యమాలకు సిద్దమవుతున్నారు. జిల్లా చిట్యాల మండలం పరిధిలో 10ల సంఖ్యలో ఫార్మా కంపెనీలతో పాటు స్పాంజ్ ఐరన్ కంపెనీలున్నాయి. వాటి నుంచి వచ్చే విషవాయువులు, వ్యర్థ పదార్థాలు స్థానిక ప్రజలతో పాటు మూగ జీవాలకు ప్రమాదకరంగా మారాయి. ఆయా కంపెనీలు భూగర్భంలోకి పంపుతున్న విష పదార్థాల కారణంగా భూగర్భ జలాలు విషంగా మారాయి. తమ ప్రాంతంలో కంపెనీలు వద్దు అంటూ ప్రజలు పలుమార్లు ఆందోళనలు చేపట్టారు. పర్యావరణ కాలుష్యానికి కారణమయ్యే కంపెనీలను అక్కడి నుంచి తొలగించాల్సిన అధికారులు యాజమాన్యాల తాయిలాలకు, ఒత్తిళ్లకు తలొగ్గి విస్తరణకు అవకాశం కల్పిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో పెద్ద ఎత్తున ఉద్యమాలకు స్థానికులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే అనేక రసాయన కంపెనీలు రావడం వల్ల ప్రజలు అనేక అనారోగ్యాలకు గురవుతారు. ఇప్పుడు ఎంపీఎల్ కంపెనీ మళ్ళీ విస్తరణ పేరుతోటి ఈ రోజు 16వ తేదీన విస్తరణ పేరుతోటి మా ప్రజల మీద పెనుభారమై ఈ కాలుష్యం మొత్తం కూడా అనేక అనారోగ్యాలకు గురవుతూ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. వెంటనే ప్రజాప్రియ సేకరణని ఆపి ఈ విస్తరణ ఆపాలని చెప్పి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. వెలిమినేడు పిట్టంపల్లి రోడ్డులో ఎంపీఎల్ స్టీల్ స్పాంజ్ ఐరన్ కంపెనీ ఉన్నది. ఇది వెలిమినేడు గ్రామానికి కేవలం 500 మీటర్ల దూరంలో ఉంది. దీనిని 2005లో ఆశీర్వాద్ పేరుతో ప్రారంభించారు. కొద్ది రోజుల్లోనే దీని కాలుష్యంతో పరిసర ప్రాంతాల ప్రజలు, రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు. కంపెనీని మూసివేయాలని స్థానికులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. స్థానికుల పోరాటంతో కొన్ని సంవత్సరాలు కంపెనీ మూసివేశారు. మళ్లీ 2019లో ఈ కంపెనీని ఎంపీఎల్ యాజమాన్యం కొనుగోలు చేసి 60,000 టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో పునః ప్రారంభించింది. అప్పటి నుంచి కంపెనీ పరిసర ప్రాంతాల్లో చుట్టూ 10 కిలోమీటర్ల వరకు గాలి కాలుష్యం అవుతోంది. ఈ కంపెనీ నుంచి బయటకు వచ్చే విషవాయువుల కారణంగా పరిసరాలు నల్లగా మారిపోయాయి. వెలిమినేడు, పిట్టంపల్లి, బొంగుని చెరువు, ఏపూరు, గుండ్రంపల్లి, పెద్దకాపర్తి, పేరేపల్లి గ్రామాల్లోని ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. కనీసం ఇంట్లో ఉండే పరిస్థితి లేదు. దీని నుంచి వచ్చే దుమ్ము పంటల మీద పడడంతో పూత కాతా లేక రైతులు నష్టపోతున్నారు. పశువులు, జీవాలు కాలుష్యం బారిన పడిన గడ్డి తిని రోగాల పాలై చనిపోతున్నాయి. మనుషులకు శ్వాసకోశ వ్యాధులతో పాటు క్యాన్సర్ వంటి జబ్బులు వస్తున్నాయి. గర్భిణీలు విషవాయువులను పీల్చడంతో శిశువులు పలు సమస్యలతో పుడుతున్నారు. ఈ ఎంపీఎల్ కంపెనీ 2006 సెప్టెంబర్ 14 ఓపెన్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ కంపెనీ వల్ల వచ్చే డస్ట్ వల్ల ఏమవుతుందంటే వాతావరణంతో కలుషితం అయిపోతా ఉంది. దానికి వ్యతిరేకంగా 2013 సంవత్సరంలో కోర్టుకెళ్లి ఆర్డర్ తీసుకొస్తే 2013 నుంచి 18 దాకా కంపెనీ బంద్ అయింది. మళ్ళీ రీఓపెనింగ్ 2019లో కంపెనీ రీఓపెనింగ్ చేశారు. మార్నింగ్ 6 నుంచి 6 వరకు డస్ట్ వదిలి పెట్టేస్తారు. ఈవినింగ్ 7 నుంచి 9 వరకు డస్ట్ వదిలి పెట్టడం వల్ల చుట్టుపక్కల ఉన్న గ్రామాలు మొత్తం కలుషితం అయిపోతా ఉన్నాయి. ఆ కంపెనీ చుట్టూ ఉన్నటువంటి భూములు కూడా కలుషితం అయిపోతా ఉన్నాయి. ప్రజలు ఇన్ని సమస్యలు పడుతున్నా ఎంపీఎల్ స్టీల్ స్పాంజ్ ఐరన్ కంపెనీ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అధికారులను మేనేజ్ చేస్తూ కంపెనీ సామర్థ్యాన్ని 60,000 టన్నుల నుంచి 120,000 టన్నులకు అప్డేట్ చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఈ విస్తరణ కోసం ఈ నెల 19న ప్రజాభిప్రాయ సేకరణ కోసం సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే ఇక్కడి కంపెనీ పొగతో ఇబ్బందులు పడుతుంటే కంపెనీని విస్తరిస్తే ఇక్కడ బ్రతికే పరిస్థితి లేదంటున్నారు స్థానికులు. కంపెనీ విస్తరణను నిలిపివేసి జనావాసాలకు దూరంగా ఉండే ప్రదేశాలకు తరలించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో పాటు స్థానిక ఎమ్మెల్యే దృష్టికి గ్రామస్తులు తీసుకువెళ్లారు. ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు. ప్రతి ఇంట్లో దుమ్ము, మసి, పొద్దుగంగా తలుపులు పెట్టుకొని పడుతున్నారు.
పొద్దునాడు చూస్తే తెల్లబట్టాయి పాడు. చిత్యాల మండలం మా ఊరు రిస్పెక్ట్, ఎల్మేడ్ రిస్పెక్ట్, నల్గొండ మండల డిస్ట్రిక్ట్ ఒక్కడుగు లేడు ఎంప్లాయీ. కాంట్రాక్ట్ బయట వాడే, లారీలు బయటవే, వాడి టిబ్బర్ 20-30 టిబ్బర్ పెట్టుకొని సొంతం చేస్తుడు. మరి ఇప్పుడు కంపెనీలు పడితే ఎంప్లాయ్మెంట్ ఉంటారు, మరి ఎవరు బతకరా? ఎందుకు కంపెనీలు? చిన్న పిల్లలు ఎలర్జీ రావడం, గర్భం దాల్చకపోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి. తక్షణమే ఈ కంపెనీ ఆపివేయాలి. ఈ కంపెనీ స్పాంజారం కంపెనీ, పొగ వస్తుంది, దుమ్ము వస్తుంది, ధూళి వస్తుంది. ఎక్కడో గుట్టలల్లా చేసే కంపెనీ తీసుకొచ్చి ఊరి దగ్గర వేయడం వల్ల మాకు మా బర్రెలు చనిపోయి చుట్టుపక్కల వరిసేనులు కానీ, పెద్ద కందిసేనులు కానీ, ప్లస్ అన్ని ప్రతి ఒక్క వ్యవసాయానికి పనికి రాకుండా పోతుంది మా భూమి. ప్రజల ఆరోగ్యాలతో చలవాటమాడే కంపెనీల విస్తరణకు పర్మిషన్ ఇవ్వకూడదని అధికారులను కోరుతున్నారు స్థానికులు. వీరికి స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం మద్దతు పలుకుతున్నారు. కంపెనీల నిబంధనల ప్రకారం కాలుష్య కారకాలు వెదజల్లకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఎలిమేడ్ లాంటి గ్రామానికి వస్తే గ్రామం చుట్టూ కంపెనీలు, ఏ పర్మిషన్లు లేకుండా కంపెనీలు విస్తరించుకుంటూ పోతా ఉంటాయి. ఈ గ్రామస్తులకు ఎంప్లాయ్మెంట్ లేదు, కానీ ఈ గ్రామస్తుల మీద విషము నింపుతున్నటువంటి ఒక పరిస్థితి ఉంది. ఈ ప్రాంత ప్రజలు మొత్తం కోరుకుంటుంది ఒకటి, ఈ గ్రామాన్ని మండలం చేయాలని. ఇక్కడ ఉండేటువంటి పొల్యూషన్ వెదజల్లుతున్నటువంటి కంపెనీలని రద్దు చేయాలి, వాటికి కొత్తగా పర్మిషన్లు ఇవ్వద్దు, విస్తరించొద్దు అనేటువంటి ఒపీనియన్ చాలా సంవత్సరాలుగా ఈ గ్రామ ప్రజల డిమాండ్. వాళ్ళు ఏలాంటి స్ట్రగుల్ చేసినా 100% నేను వాళ్ళతోనే ఉంటాను. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఎంపీఎల్ స్టీల్ స్పాంజ్ ఐరన్ కంపెనీ విస్తరణకు అవకాశం ఇవ్వకూడదని విపక్ష నాయకులు కోరుతున్నారు. కాలుష్య కారకాలను వెదజల్లే పరిశ్రమలను జనావాసాలకు దూరంగా తరలించాలని అంటున్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నేదునూరు దగ్గర శంకుస్థాపన చేసి వదిలేసిన గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్ అంశం మరోసారి తెరమీదకు వచ్చింది. ఇందుకోసం సేకరించిన 432 ఎకరాల స్థలం సర్కార్ ఆధీనంలోనే ఉండగా కొత్త ప్రభుత్వం ఈ స్థలంలో విద్యుత్ ప్లాంట్ నిర్మిస్తుందా లేదంటే రైతులకు తిరిగి భూములు ఇచ్చేస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. సమైక్య రాష్ట్రంగా ఉన్నప్పుడు తీవ్రంగా విద్యుత్ సమస్య వేధిస్తున్న కాలంలో కరీంనగర్ జిల్లా నేదునూరు పాత రంగారెడ్డి జిల్లా పరిధిలోని శంకరపల్లి వద్ద 2 గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు తిమ్మాపూర్ మండలం నేదునూరు దగ్గర రైతుల నుంచి 432 ఎకరాల స్థలాన్ని సేకరించారు. 2006లో వైఎస్ ప్రభుత్వంలో ప్రణాళికలు సిద్దం చేశారు. 2010లో ఆ ప్రాజెక్టుకు సీఎం రోషయ్య అట్టహాసంగా శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత కేంద్రంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం గ్యాస్ కేటాయించలేదు. సమైక్య రాష్ట్ర సర్కార్ కూడా పునాది రాయితోనే సరిపెట్టింది. ప్రాజెక్టు నిర్మాణం కోసం తిమ్మాపూర్ మండలంలోని లక్ష్మీదేవిపల్లి నేదినూరు గ్రామాలకు చెందిన రైతుల నుంచి సేకరించిన భూమికి ఎకరాకు కేవలం 280,000 రూపాయల పరిహారం మాత్రమే చెల్లించింది అప్పటి ప్రభుత్వం. ఆ తర్వాత ఇటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఈ ప్లాంట్ నిర్మాణం పూర్తయితే రాష్ట్రంలోని ప్రధాన విద్యుత్ అవసరాలు తీరడంతో పాటు ప్రధానంగా పంపు సెట్లపై ఆధారపడి వ్యవసాయం చేసే రైతుల కష్టాలు తీరుతాయని ఆశించారు. ఒక్కో దశలో 700 మెగావాట్ల చొప్పున, 3 దశల్లో మొత్తం 2100 మెగావాట్ల సామర్థ్యం కలిగిన విద్యుత్ను ఉత్పత్తి చేసే లక్ష్యంతో ప్లాంట్ నిర్మించాలని భావించారు. ఇందుకోసం కేజీ బేసిన్ నుంచి రోజుకు 3.24 మిలియన్ ఘనపు మీటర్ల గ్యాస్ అవసరమవుతుందని అంచనా వేశారు. అంటే 2100 మెగావాట్లకు 9.72 మిలియన్ ఘనపు మీటర్ల గ్యాస్ అవసరం. అదేవిధంగా స్థానిక లోయర్ మానేర్ డ్యాం నుంచి 0.30 టీఎంసీల నీటిని తీసుకునేందుకు ప్రణాళిక సిద్దమైందే. ప్రాజెక్టు నిర్మాణ వ్యయం 3,336 కోట్లుగా అంచనా వేశారు. కానీ నేటికి ఒక్క ఇటుక కూడా పేర్చలేదు. కృష్ణా గోదావరి బేసిన్లో లభిస్తున్న గ్యాస్ ను కరీంనగర్ జిల్లాలో ప్రస్తుతం మనం చెప్పుకుంటున్న నేదునూరు విద్యుత్ కేంద్రంతో పాటు రంగారెడ్డి జిల్లా శంకరపల్లిలోని 1400 మెగావాట్ల మరో విద్యుత్ కేంద్రానికి తీసుకురావాలని అప్పటి జెన్కో భావించింది. జలవిద్యుత్ ఉత్పత్తి లేనప్పుడు బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగిన సమయాల్లో గ్యాస్ ఆధారంగా విద్యుత్ ప్లాంటులు నిర్మిస్తే విద్యుత్ కొరతను అధిగమించవచ్చన్నది ఈ ప్లాంట్ లక్ష్యం. కానీ అనుకున్నదేదీ జరగలేదు. తెలంగాణ ఉద్యమ సమయంలో నేదునూరు విద్యుత్ ప్లాంట్ అంశాన్ని కూడా బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లింది. తెలంగాణ ప్రాజెక్టులపై సీమాంధ్ర ప్రభుత్వాలు సీతకన్ను వేశాయి కాబట్టే నేదునూరు శంకరపల్లి ప్రాజెక్టులు నిర్మించకుండా వదిలేశారని అప్పట్లో ఉద్యమాలు కూడా చేశారు. స్వయంగా కేటీఆర్, ఈటెల రాజేందర్ లాంటి ముఖ్య నేతలు చెవిలో పువ్వులు పెట్టుకుని ఇక్కడ దీక్షలు చేశారు. ఇతర పార్టీలు కూడా ఇదే తీరున ఉద్యమాలు చేసినా నేదునూరు గ్యాస్ ప్లాంట్ రాలేదు.
రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా గ్యాస్ కేటాయింపులు రాకపోవడంతో దీన్ని థర్మల్ కేంద్రంగా మార్చి నిర్మించాలని యోచించారు. కానీ బొగ్గు రవాణాకు రైలు మార్గం లేకపోవడం, ఇంకా స్థలం సేకరించాల్సి రావడం, బొగ్గు ఆధారిత పవర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తే కాలుష్యం ఏర్పడుతుందని భావించి ఆ ప్రతిపాదన విరమించుకున్నారు. శంకుస్థాపన చేసి 13 ఏళ్లు గడిచిపోయింది. ప్లాంటు కోసం స్థలమిచ్చిన రైతులకు దక్కిన నామమాత్రం పరిహారం ఖర్చయిపోయింది. కనీసం ప్రాజెక్టు వస్తేనన్నా తమకు ప్లాంటులో ఉద్యోగాలు దొరుకుతాయని ఆశిస్తే అదీ జరగలేదు. ఓ దశలో ఇక్కడ బీఆర్ఎస్ సర్కార్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను, పరిశ్రమలను స్థాపిస్తామని ఎన్నికలకు ముందు వాగ్దానం చేసింది. కానీ అదీ చేయలేదు. ఇంతలోనే సర్కార్ మారిపోయి తిరిగి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఇదే అంశం తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే మంత్రి పొన్నం ప్రభాకర్ లేవనెత్తారు. గతంలో నేదునూరు, శంకర్పల్లి గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్లు నిర్మించలేదని నిందిస్తూ తమకు పిండాలు పెట్టిన బీఆర్ఎస్ నేతలు 10 ఏళ్లు అధికారంలో ఉండి కూడా ఎందుకు ఆ ప్లాంట్లను నిర్మించలేదని పొన్నం నిలదీశారు. కేంద్ర ప్రభుత్వాలు గ్యాస్ ఇవ్వకపోవడం వల్లే వాటిని నిర్మించలేదని, ఇప్పుడు మీరైనా నిర్మించి చూపాలని మాజీ మంత్రి కేటీఆర్ ప్రతి సవాల్ విసిరారు. దీంతో మరోసారి నేదునూరు విద్యుత్ ప్లాంటు భూముల వ్యవహారం మళ్లీ తెర మీదకు వచ్చింది. భూములు కోల్పోయిన తమకు సర్కార్ న్యాయం చేయాలని ఇక్కడి నిర్వాసితులు అంటున్నారు. నేను గౌరవ సభ్యులు, మిగతా లేని వాళ్ళ పేరు తీసుకోవద్దు, నేను తీసుకుంటలేను. వాళ్ళు మా పిండ ప్రదానం చేసిన అధ్యక్ష అన్నాడు. నేను బతుకున్నటువంటి పార్లమెంట్ సభ్యుని ఆ ప్రాజెక్ట్ ఎందుకు చేస్తలేరని మా పిండ ప్రదానం చేసిన ఇవాళ వీళ్ళు 10 ఏళ్ళు అధికారం, మేమేం చేయాలి అధ్యక్ష? వీళ్ళకి 2008లో గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్ కోసం తమ దగ్గర అప్పటి సర్కారు భూములు తీసుకుని పరిహారంతో పాటు ఇంటికొకరికి ప్లాంట్ లో ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారని నిర్వాసితులు గుర్తు చేస్తున్నారు. 13 సంవత్సరాలు కావస్తున్నా ప్రాజెక్టు రాలేదని, దీంతో భూములు కోల్పోయి నష్టపోయామని వారు చెబుతున్నారు. నాకు జెన్కోలో 10 ఎకరాల భూమి పోయింది. అప్పుడు మాకు అదనంగా కూడా అప్పుడు కలెక్టర్ గారు బలవంతంగా మా భూములు లాక్కున్నాడు. అప్పుడు మేము అంతకుముందు ఎస్ఆర్ఎస్లో భూమిలో మొత్తం కోల్పోయినాం, 90% కోల్పోయినాం. ఉన్న 10% మీరు తీసుకుంటే మాది ఉన్న రైతులు మన 10% కోల్పోతే మాకు ఎక్కడ లేకుండా అయిపోతుంది కదా. మేము భూమి ఇవ్వమని 6 నెలలు కొట్లాడినాం కలెక్టర్. అప్పుడు కలెక్టర్ పార్థసారథి గారు మమ్మల్ని రమ్మని మీకు తగిన న్యాయం చేస్తా అన్నాడు, లేకుంటే కోర్టుకు పంపించి మీకు కోర్టు ద్వారానే తీసుకోరని బెదిరించాడు. ఇక మేము విధులేక రైతులము ల్యాండ్ ఇచ్చేసినాం. అప్పుడు 280 లక్షలు ఉండే పార్కం దానికి 2 లక్షల 80 వేలు ఇచ్చాడు. పార్కం లేని దానికి 2 లక్షలు ఇచ్చారు. ఇప్పుడు భూముల రేట్లు బాగా పెరిగిపోయినాయి. అప్పుడు ప్లాంట్ కట్టలే, ఇప్పటి వరకు కూడా మేము వ్యవసాయం చేసుకుంటూనే ఉంటున్నాం. మా భూములు మాకు జాయితే ఇస్తే రేవంత్ రెడ్డి గారికి మేము రుణపడి ఉంటాము. అప్పట్లో రైతుల విద్యుత్ కష్టాలు తీరుతాయని, తమ భూములు త్యాగం చేస్తే ప్లాంట్ రాకపోగా తమ పిల్లలకు ఉద్యోగాలు కూడా రాలేదన్న ఆవేదన రైతుల్లో కనిపిస్తోంది. కొత్త సర్కార్ అయినా త్వరగా నిర్ణయం తీసుకుని తమకు న్యాయం చేయాలని నిర్వాసిత రైతులు కోరుతున్నారు. జగిత్యాల జిల్లాలో మిర్చి ధర కలకలలాడుతోంది. పత్తి ధర మాత్రం వెలవెలబోతోంది. పత్తి సీజన్ ప్రారంభమై 2 నెలలు గడుస్తున్నా ధర మాత్రం దయనీయ పరిస్థితిలో ఉంది. మిర్చి సీజన్ ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. 2 ఏళ్లుగా మిర్చి ధరలు కొంతమేరకు అనుకూలంగానే ఉన్నాయి. జగిత్యాల జిల్లాలో పత్తి ధరలు గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది గణనీయంగా తగ్గాయి. ప్రకృతి సహకరించకపోగా పంటల సాగు విస్తీర్ణం తగ్గిన నేపథ్యాన దిగుబడి పడిపోయింది. దీనికి తోడు ధరలు కూడా ఆశాజనకంగా లేకపోవడంతో రైతులు విలవిల్లాడుతున్నారు. జిల్లాలో 20,000 ఎకరాల్లో పత్తి, 1,600 ఎకరాల్లో మిర్చి పంట సాగవుతోంది. జిల్లా వ్యాప్తంగా కేవలం ఒకే ఒక సీసీఐ పత్తి మిల్లు వెల్గటూర్లో ఉంది. క్వింటాల్ పత్తికి ఎంఎస్పీ 7,023 రూపాయల రేటుతో కొనుగోలు చేస్తున్నారు. తేమ శాతం ప్రకారం ప్రైవేటు వ్యాపారులు 6,500 నుంచి 6,800 మధ్య కొనుగోలు చేస్తున్నారు. దీంతో చాలా మంది రైతులు తక్కువ రేటుకు పంట అమ్ముకోలేక, నిల్వ ఉంచుకోలేక ఇబ్బందులకు గురవుతున్నారు. పెట్టుబడి ఏమి వెళ్తలేదు, రేట్లు డౌన్ ఉన్నాయి బాగా. నేడు 10,000 చిల్లర ఉన్నాయి, 7,200 అంటున్నారు. ఇప్పుడు అంత పెట్టుబడి అంతా కైకిలు ఏమి నిండుతలేదు, అంత లాస్ ఉన్నది పైన. అంత ఏము నేడు 20 క్వింటాలు వెళ్ళేది, 5 క్వింటాలు వెళ్ళింది, ఏం లాభం లేదు. ప్రైవేటు వ్యాపారులు చెల్లిస్తున్న రేటుతో పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని, అప్పులు చేసి పెట్టుబడి పెట్టామని వాపుతున్నారు పత్తి రైతులు. 7,800 స్టార్టింగ్ నుంచి 9,200 పోయింది గత సంవత్సరం. ఈ సంవత్సరం స్టార్టింగ్ 60 నుంచి 64 పడిపోయింది. గత్యంతరమైన పరిస్థితుల్లో ప్రైవేట్ కమ్ముకోవాల్సి వస్తుంది. పెట్టుబడులు చాలా ఎక్కువ ఉన్నాయి. కైకిలు 200 నుంచి 200
20-40 దాకా వస్తుంది. పెట్టుబడి అప్పు తీసుకొచ్చే పెట్టినాం, వెళ్ళే పరిస్థితి లేదు, ఇబ్బందికరంగా ఉన్నది. అక్కడ కూడా పరిస్థితి చాలా దారుణంగా ఉంది, కటింగ్లు దానికోసమే ఇక్కడ ప్రైవేట్లో అమ్మవలసి వస్తుంది. మల్లాపూర్, కదలాపూర్, మేడిపల్లి, బీర్పూర్, సారంగపూర్ మండల్లో ఎక్కువగా రైతులు మిర్చి పంట పండిస్తుంటారు. ఈ మిర్చికి మంచి డిమాండ్ ఉంది. ఇక్కడ పండించిన పంటను స్వయంగా రైతులే గ్రామాల్లో తిరుగుతూ కిలో 300-350 రూపాయలకు అమ్ముకుంటారు. దీంతో వారికి మిర్చి పంట లాభాలు తెచ్చి పెడతాయంటున్నారు. మార్కెట్కి వెళ్తుందంటే 20,000 దాకా పోతుంది. మనకు దీనివల్ల మనం సొంతంగా మార్కెట్ చేస్తే 30,000 వస్తుంది, అదనంగా 10,000 వస్తుంది. ఈసారి మాత్రం కొద్ది ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఈ వాతావరణం ఉన్నా మేము మందులు యూజ్ చేసిన తర్వాత కొద్దిగా రికవర్ అయిపోయింది. తక్కువలో తక్కువ వచ్చినా కూడా ఈ మిగతా పంటలు మీకెళ్ళి మిర్చి పంట చాలా లాభసాటిగా ఉంది. ఒకవేళ పంట మంచిగా వచ్చి దిగుబడి 20 క్వింటల్ వచ్చి రేటు 250 నుంచి కేజీకి క్వింటాల్కు 28,000 ఇట్లా తలిగితే దాదాపు 100,000 రూపాయలు వస్తాయి ఒక ఎకరానికి. ఇక అన్ని పంటల కన్నా ఇది బెస్ట్ ఇక నాకు అనిపిస్తుంది. ఒకవేళ దేవుని అన్ని వాతావరణం అనుకూలించి దేవుడు అనుకూలిస్తే 20 క్వింటాలకి ఇట్లా వస్తాయి, 100,000 రూపాయలు వస్తాయి. ఇక వరి కన్నా బెస్ట్ ఇక నేను నా మిగతా ఇంకొక 5-6 ఎకరాల ఇప్పుడు ఎకరం వేసిన ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా మిగతా నాకున్న 5-6 ఎకరాల పొలాన్ని చూతా ఈ మిర్చి వేయాలని అనుకుంటున్నా. జిల్లాలో ఎక్కువగా ఎండు మిర్చి క్రయ విక్రయాలు జరిగే రాయపట్నంలో ప్రతి ఏటా 200 కోట్ల మిర్చి పంట అమ్మకాలు జరుగుతాయి. ఇక్కడికి జగిత్యాల జిల్లాలో పండించిన పంటనే కాకుండా మహారాష్ట్ర, సిరివంచే, నిజామాబాద్ నుంచి ఎక్కువగా దిగుమతులు జరుగుతుంటాయి. మిర్చి పంటలకు వైరస్ సోకడంతో కొంత పెట్టుబడులు ఎక్కువ అయ్యాయని రైతులంటున్నారు. ఈసారి మిర్చి ధరలు పెరిగితే తమకు లాభాల పంట పండుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు రైతులు. మేడారం ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసుల జాతర. 2 ఏళ్లకొకసారి జరిగే జాతరకు కోట్లాది మంది భక్తులు వనదేవతల్ని దర్శించుకునేందుకు వచ్చిపోతూ ఉంటారు. జాతరకు వచ్చే భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. ఈసారి జాతరకు 1.5 గడువు ఉంది. మేడారం జాతర చైర్మన్ పదవి దక్కించుకునేందుకు అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు ఎవరికి వారు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మేడారం జాతర ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు నిర్వహించేందుకు పూజారులు తేదీలను ప్రకటించారు. మరో 1.5 నెలల్లో మేడారం మహాజాతర జరగనుంది. జాతరకు ప్రభుత్వం 75 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఆ నిధులతో భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జాతర చైర్మన్ పదవి కోసం ములుగు జిల్లాకు చెందిన నేతలు ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈసారి మేడారం జాతర చైర్మన్ పదవిని ఆదివాసీలకే కేటాయించాలని మంత్రి సీతక్కపై ఆదివాసీ తుడుం దెబ్బ సంఘాలకు చెందిన వారు ఒత్తిడి తీసుకుని వస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మేడారం జాతర చైర్మన్ పదవి కోసం ఊరట్టం గ్రామానికి చెందిన సీతక్క యువసేన అధ్యక్షుడు రవీందర్, తాడ్బాయ్ మండలం కొండపర్తికి చెందిన లచ్చు పటేల్, బయక్కపేటకు చెందిన చందా గోపాలరావు, మేడారంకు చెందిన సిద్దబోయిన రమేష్లు ఎవరికి వారు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో చైర్మన్ నియామకం చేయకపోవడం వల్ల గద్దెల వద్ద సమ్మక్క, సారలమ్మల ప్రసాదం పంపిణీ, తలనీలాల సేకరణ, క్యూలైన్ల ఏర్పాటు, కొబ్బరికాయల అమ్మకం, గద్దెల వద్ద బెల్లం తొలగింపు తదితర విషయాల్లో ఇబ్బందులు ఎదురయ్యాయి. అలాంటి ఇబ్బందులు పునరావృతం కాకుండా ఉండడం కోసం ట్రస్ట్ చైర్మన్ నియామకం చేపడితే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తక్కువ సమయంలో ఉన్నందువలన ఇప్పటివరకు ట్రస్ట్ బోర్డు కమిటీ ఏర్పాటు చేయలేదు. ట్రస్ట్ బోర్డు కమిటీ ఏర్పాటు చేయడం వలన పనుల మీద పర్యవేక్షణ అనేది లోపించినటువంటి పరిస్థితి నెలకొన్నది. అట్లాగే కొన్ని వర్కులకు ఇప్పటివరకు టెండర్లు అనేది నిర్వహించకపోవడం అనేది దారుణమైన పరిస్థితి. కొన్ని వర్కులు ఇంకా టెండర్ నిర్వహించలేదు. నిర్వహించినటువంటి టెండర్లకి ఇప్పుడు కాంట్రాక్టర్లకి ఒప్పచెప్పినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఈ టెండర్ ప్రక్రియను వెంటనే పూర్తి చేసి వెంటనే ట్రస్ట్ బోర్డు కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. మేడారం మహాజాతరకు ట్రస్ట్ కమిటీని నియమిస్తే అభివృద్ధి పనులు, పరిశీలన, భక్తులకు సౌకర్యాలపై పర్యవేక్షణ చేయడానికి అవకాశాలుంటాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. జాతర చైర్మన్, డైరెక్టర్ పదవులను ఆదివాసీలకు ఇవ్వాలని డిమాండ్ వ్యక్తమవుతోంది. లేకపోతే ఆదివాసీ సంస్కృతి, సాంప్రదాయాలు దెబ్బతింటున్నాయని అంటున్నారు. ట్రస్ట్ బోర్డు అనేది పూర్తి అధికార పార్టీ అనేది తప్పకుండా నియమించేటువంటి అవకాశం ఉంది. ఇంతవరకు
అతిగతి లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో తప్పకుండా మేడారం జాతర కంటే ముందే గనక ట్రస్ట్ బోర్డు గనక పూర్తి స్థాయిలో గనక ఆదివాసులతో కనుక నియమించినట్టయితే తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో ఇప్పటికే దాదాపు ఒక 75 కోట్ల రూపాయలని రిలీజ్ చేసినామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. అది సక్రమంగా వినియోగం జరగాలి. తర్వాత జాతరల అన్ని ప్రాంతాల నుంచి వచ్చేటువంటి దాదాపు 1,50,00,000 మంది వచ్చేటువంటి భక్తులకు అనేక సౌకర్యాలు కల్పించేటువంటి విధంగా అవన్నీ కూడా సక్రమంగా జరగాలి అంటే తప్పకుండా ట్రస్ట్ బోర్డు పూర్తి స్థాయిలో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలతో జరిగే మేడారం మహాజాతర ట్రస్ట్ కమిటీ బాధ్యతలను ఆదివాసీలకే అప్పగించాలి. కర్మకర్తల మండలిలో 100% ఆదివాసీలనే నియమించాలని డిమాండ్ చేస్తున్నారు.